ఓకే, ఈరోజు మనం విజువల్ ఫోర్స్ పేజెస్ని తెలుగులో డిస్కస్ చేయబోతున్నాము. సో ఇది చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి అపెక్స్ పేజ్. సో ఇది వచ్చేసి బేసిక్ ట్యాగ్ అండి విజువల్ ఫోర్స్ పేజ్లో. సో మనం ఒక విజువల్ ఫోర్స్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఈ ట్యాగ్ తోటే మొదలు పెట్టాలి, ఈ ట్యాగ్ తోటే ఎండ్ చేయాలి. మిగతా ఏ ట్యాగ్స్ అయినా కానీ ఈ ట్యాగ్స్ మధ్యలోనే మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఒక విజువల్ ఫోర్స్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను, లైక్ sample3. చూడండి, బై డిఫాల్ట్ మనకు అపెక్స్ పేజ్ ట్యాగ్ అనేది వచ్చేసింది. ఈ పేజ్ ట్యాగ్ మధ్యలో సంథింగ్ నేను ఎస్ఎఫ్డిస్ అని ఇస్తున్నాను, సేవ్ చేశాను. జస్ట్ క్లిక్ ఆన్ ప్రివ్యూ బటన్. వి గాట్ అవుట్పుట్ ఎస్ఎఫ్డిసి, మనకు అవుట్పుట్ వచ్చేసి ఎస్ఎఫ్డిసి అని వస్తుందండి. సో ఓకేనా, ఇదే అనేది బేసిక్ ట్యాగ్ సేల్స్ ఫోర్స్లో. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి అపెక్స్ పేజ్ బ్లాక్. ఇక్కడ పేజ్ బ్లాక్ నేమ్ వచ్చేసి సంథింగ్ నేను అకౌంట్ ఇస్తున్నానండి. ఈ పేజ్ బ్లాక్ దేనికంటే ఆ విజువల్ ఫోర్స్ పేజ్లో పర్టిక్యులర్ బ్లాక్ క్రియేట్ చేయడానికి మనకి యూజ్ వస్తుంది. ఒక విజువల్ ఫోర్స్ పేజెస్ని మనం ఎన్ని బ్లాక్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అవుట్పుట్, సో అకౌంట్ ఇది అనేది ఒక పర్టిక్యులర్ బ్లాక్ అండి ఈ విజువల్ ఫోర్స్ పేజెస్లో. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ చూడండి లైక్ కాంటాక్ట్ ఆపర్చునిటీ. ఓకే, నేను ఇక్కడ 3 బ్లాక్స్ తీసుకున్నాను. ఫస్ట్ బ్లాక్ నేమ్ వచ్చేసి అకౌంట్, సెకండ్ బ్లాక్ నేమ్ వచ్చేసి కాంటాక్ట్, థర్డ్ బ్లాక్ నేమ్ వచ్చేసి ఆపర్చునిటీ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్లాక్ నేమ్ వచ్చేసి అకౌంట్ కాంటాక్ట్ ఆపర్చునిటీ. సో ఇలా మనం విజువల్ ఫోర్స్ పేజెస్ని బ్లాక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో పేజ్ బ్లాక్ యూజ్ చేసుకొని ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పేజ్ బ్లాక్ సెక్షన్ అండి. సో ఈ పేజ్ బ్లాక్ సెక్షన్ని దేనికంటే మనం ఇక్కడ చూడండి, నేను కోడ్ టైం సేవ్ కావడానికి ఆల్రెడీ కోడ్ నోట్ ప్యాడ్లో రాసించాను. ఇక్కడ చూడండి, ఇది విజువల్ ఫోర్స్ పేజ్లో ఇది వచ్చేసి అకౌంట్ అనేది బ్లాక్స్ అండి, అకౌంట్స్ అనేది. అందులో నేను ఒక సెక్షన్ క్రియేట్ చేశాను, మై అకౌంట్ డీటెయిల్స్ అనే సెక్షన్ క్రియేట్ చేశాను. ఈ సెక్షన్లో సమ్ ఫీల్డ్స్ డిస్ప్లే చేశాను, అకౌంట్ నేమ్, అకౌంట్ టైప్, అకౌంట్ నెంబర్. ఇక్కడ చూడండి కోడ్లో లైక్ పేజ్ బ్లాక్ టైటిల్ వచ్చేసి అకౌంట్స్ ఇచ్చాను. ఈ పేజ్ బ్లాక్ సెక్షన్లో సెక్షన్ నేమ్ వచ్చేసి బై అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. కాలమ్స్ 2 కాలమ్స్గా డిస్ప్లే కావాలి నాకు. సో ఇక్కడ 2 కాలమ్స్గా డిస్ప్లే కావడం జరిగింది, 4 ఫీల్డ్స్ వచ్చేసి. సో ఈ నాకు ఒక పేజ్ బ్లాక్లో ఎన్ని సెక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇంకొక సెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, టైటిల్ వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్ 2 అని ఇచ్చాను. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ 2 అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనకు ఒకటే సెక్షన్ డిస్ప్లే అయింది, ఇప్పుడు ఇక్కడ మై అకౌంట్ డీటెయిల్స్ అనేది ఒకటి, ఇంకోటి మై అకౌంట్ డీటెయిల్స్ లైక్ 22 అనేది మనం అక్కడ ఏ నేమ్స్ అక్కడ ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. సో ఇలా ఫీల్డ్స్ డిస్ప్లే అవడం జరిగింది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కొలాప్సబుల్ అనేది ట్రూ ఇస్తున్నానండి. ఇక్కడ దీనికి అకౌంట్ డీటెయిల్స్కి అకౌంట్ సెకండ్ సెక్షన్స్ మాత్రం కొలాప్సబుల్ అనేది ఫాల్స్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సెక్షన్స్ డిస్ప్లే అయ్యాయి కదా. కొలాప్సబుల్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ సెక్షన్కి ట్రూ ఇచ్చాను, సెకండ్ సెక్షన్స్కి ఫాల్స్ ఇచ్చాను. సో ఫాల్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఇది కొలాప్సబుల్ కాదు. అంటే చూడండి, ఇక్కడ ఇది కొలాప్సబుల్ అవుతుంది.
మనం ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ట్రూ ఇస్తే ఇలా కొలాప్సబుల్ అవుతుంది, ఫాల్స్ ఇస్తే మాత్రం దీనికి ఆప్షన్ ఉండదు. సో ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఈ కాలమ్స్ అనేది నేను ఇక్కడ 2 ఇచ్చాను కదండి, ఇక్కడ నేను ఫస్ట్ దానికి వచ్చేసి 3 ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ సెక్షన్కి వచ్చేసి సెకండ్ సెక్షన్కి మాత్రం 2 ఉంది. అప్పుడు నాకు ఫస్ట్ సెక్షన్ను 3 కాలమ్స్గా డిస్ప్లే అవుతుంది చూడండి. చూడండి ఇక్కడ ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్స్, థర్డ్ కాలమ్, ఫస్ట్ సెక్షన్స్. ఎందుకంటే నేను కాలమ్ వాల్యూ ఇక్కడ 3 ఇచ్చాను కాబట్టి. సో మనకు మనకి ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు అండి. సో ఇది అపెక్స్ పేజ్ బ్యాక్ సెక్షన్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి అపెక్స్ కమాండ్ బటన్ అండ్ కమాండ్ లింక్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ కమాండ్ బటన్ అనేది లైక్ మన అపెక్స్ పేజ్లో బటన్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ సేవ్ అనే బటన్ ఇక్కడ మనకు క్రియేట్ అయింది అనుకోండి, క్రియేట్ అయింది కదండి. సో మనం అది ఎలా క్రియేట్ అయిందంటే, సో ఈ ట్యాగ్ బేస్ చేసుకొని క్రియేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నేను వాల్యూ ఈక్వల్స్ టు సేవ్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనకు సేవ్ అని డిస్ప్లే అయింది. అండ్ ఇక్కడ యాక్షన్ వచ్చేసి సేవ్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకు ఈ బటన్ అనేది యాక్షన్ ఆధారంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేశామో ఆ యాక్షన్లో ఏదైతే మెథడ్ నేమ్ ప్రొవైడ్ చేశామో ఆ మెథడ్ అనేది ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇప్పుడు కంట్రోలర్ మనం అపెక్స్ క్లాస్లో మనం ఏదైనా లైక్ ఒక మెథడ్ డెవలప్ చేసి ఆ మెథడ్లో సమ్ లాజిక్స్ రాసి ఆ మెథడ్ నేమ్ అనేది ఇక్కడ యాక్షన్లో మనం ప్రొవైడ్ చేసామంటే, మనం ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేశామో వెంటనే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను సమ్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నాను. సో ఈ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా నేను ఇప్పుడు ఒక లైక్ జీజీ అనే రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సేవ్ చేయగానే ఆటోమేటిక్గా అకౌంట్లో జీజీ అనే రికార్డ్ అనేది క్రియేట్ కావడం జరిగింది. సో ఇది కమాండ్ బటన్. కమాండ్ లింక్ కూడా సేమ్ అండి, కమాండ్ లింక్ కూడా సేమ్ వర్క్ అవుతుంది. లైక్ చూడండి ఇప్పుడు కమాండ్ లింక్ కాకపోతే అది లింక్ లాగా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ లింక్ లాగా డిస్ప్లే కావడం జరుగుతుంది ఇప్పుడు. సో దీన్ని యూజ్ చేసైనా కానీ మనకు సేమ్ అలానే యాక్షన్ మెథడ్ ఇందులో కూడా లింక్లో కూడా వర్క్ కావడం జరుగుతుంది. సో ఆ లింక్ కమాండ్ లింక్ యూజ్ చేసి కూడా నేను ఇప్పుడు ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ బ్లాక్ బటన్స్ అండి. పేజ్ బ్లాక్ బటన్స్ అనేది దేనికి యూజ్ అవుతాయంటే, ఇప్పుడు చూడండి ఇప్పుడు కమాండ్ బటన్ ఒక పేజ్ బ్లాక్లో నేను క్రియేట్ చేయడం జరిగింది. ఈ కమాండ్ బటన్ అనేది మనం పర్టికులర్ ఇక్కడ కమాండ్ బటన్ తీసుకుందాం. సో ఈ కమాండ్ బటన్ అనేది పర్టికులర్ ప్లేస్లో కావాలంటే కనుక మనకు డిస్ప్లే కాదండి. ఇది స్టార్టింగ్లో మనకు డిస్ప్లే కావడం జరిగింది. సో ఇప్పుడు నాకు ఇది మధ్యలో కానీ లేకపోతే పర్టికులర్గా పైన ఈ బ్లాక్ పైన డిస్ప్లే కావాలన్నా బాటమ్ కింద డిస్ప్లే కావాలన్నా కానీ మనం పేజ్ బ్లాక్ బటన్స్ అనే కాన్సెప్ట్ని పేజ్ బ్లాక్ బటన్స్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలండి. ఇక్కడ చూడండి పేజ్ బ్లాక్ బటన్స్ అని నేను యూజ్ చేస్తున్నాను. పేజ్ బ్లాక్ లైక్ బటన్స్. సో ఈ పేజ్ బ్లాక్ బటన్స్ ట్యాగ్స్ మధ్యలో మనం ఎప్పుడైతే కమాండ్ బటన్ యూజ్ చేశామో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మధ్యలో వచ్చేసింది, ప్లస్ మనకు టాప్లో డిస్ప్లే అయింది ఈ సేవ్ ఈ కమాండ్ బటన్ అనేది బాటంలో కూడా డిస్ప్లే కావడం జరిగింది. సో నేను ఇక్కడ ఏం చేశాను, బటన్స్లో లొకేషన్ ఈక్వల్స్ టు బాటమ్ అని ఇచ్చాను. అప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతుందంటే బటన్ ఓన్లీ కింద మాత్రమే, ఆ పేజ్ బ్లాక్ కింది భాగంలో మాత్రమే డిస్ప్లే కావడం జరుగుతుంది, ఇక్కడ డిస్ప్లే కాదు. సపోజ్ నేను డైరెక్షన్ లైక్ ఆర్టీఎల్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఈ కమాండ్ బటన్ అనేది
రైట్ సైడ్ డిస్ప్లే కావడం జరిగింది. అంటే రైట్ ఆర్టీఆర్ లెన్స్ ఎల్టీఆర్ అనేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది ఆర్టీఆర్ అంటే రైట్ టు లెఫ్ట్, ఎల్టీఆర్ మీన్స్ లెఫ్ట్ టు రైట్. ఓకే ఇది సో బట్ ఈ కమాండ్ బటన్ అనే ట్యాగ్ మనం యూజ్ చేయాలంటే అది ఫస్ట్ దానికి ముందు మనం ఫామ్ ట్యాగ్ అనేది పక్క యూజ్ చేయాలండి. ఈ ఫామ్ ట్యాగ్ కు కమాండ్ బటన్ అనే ట్యాగ్ అనేది చైల్డ్ ట్యాగ్. సో ఈ ఫామ్ ట్యాగ్ ఏంటంటే ఈ విజువల్ ఫోర్స్ పేజ్ అనేది ఫామ్ ఒక ఫామ్ లో క్రియేట్ అవుతుంది. బట్ ఒక విజువల్ ఫోర్స్ పేజ్కి ఒక ఫామ్ ట్యాగ్ యూజ్ అనేది మనకు బెస్ట్ ప్రాక్టీస్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అవుట్పుట్ లింక్. సో ఈ అవుట్పుట్ లింక్ ట్యాగ్ని యూజ్ చేసి మనం విజువల్ ఫోర్స్ పేజెస్లో ఒక యూఆర్ఎల్ ఒక లింక్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి మన స్టాండర్డ్ కంట్రోలర్ ఇక్కడ అకౌంట్ యూజ్ చేశాను నేను. సో తర్వాత పేజ్ బ్లాక్ టైటిల్ వచ్చేసి మై కంటెంట్ అని ఇచ్చాను, ఎడిట్ మోడ్లో ఉంచాను. ఇక్కడ పేజ్ బ్లాక్ సెక్షన్ నేమ్ వచ్చేసి మై కంటెంట్ సెక్షన్ ఇచ్చాను, కాలమ్ అనేది 1గా డిస్ప్లే కావాలి. ఇక్కడ చూడండి మనము ఈ ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, అవుట్పుట్ లింక్ ట్యాబ్లో అనేది. సో ఈ అవుట్పుట్ లింక్లో వాల్యూ ఈక్వల్స్ టు ఇక్కడ నేను ఈ యూఆర్ఎల్ ఇవ్వడం జరిగింది, https://www.salesforce.com. సో ఇక్కడ నేను ఆ నేమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అవుట్పుట్ లింక్లో salesforce.com అనేది. ఇది అనేది మనకు యూఐలో డిస్ప్లే అవుతుందండి, మనకు విజువల్ ఫోర్స్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. మనం ఎప్పుడైతే www.salesforce.com మీద క్లిక్ చేశామో వెంటనే ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి అవుట్పుట్లో. సో ఇక్కడ మనకు www.salesforce.com అనేది డిస్ప్లే కావడం జరిగింది. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, మనకు సేల్స్ ఫోర్స్ సైట్ అనేది సో ఓపెన్ అవుతుందండి. సో ఇలా మనకి ఇక్కడ అవుట్పుట్ లింక్లో ఏదైతే యూఆర్ఎల్ ప్రొవైడ్ చేశామో సో అది మనకు విజువల్ ఫోర్స్ పేజెస్లో డిస్ప్లే అవుతుంది. ఇది అవుట్పుట్ లింక్ ట్యాగ్ యూజ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ ఫీల్డ్, ఇన్పుట్ టెక్స్ట్, ఇన్పుట్ సీక్రెట్, ఇన్పుట్ హిడెన్. సో ఇవన్నీ కూడా మనకు లైక్ మన ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్స్ని విజువల్ ఫోర్స్ పేజెస్లో డిస్ప్లే కావడానికి యూజ్ అవుతాయండి. ఇక్కడ చూడండి టైం సేవ్ కావడానికి నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో కోడ్ రాసించాను. ఇక్కడ స్టాండర్డ్ కంట్రోల్ అనేది అకౌంట్ తీసుకున్నాను, అకౌంట్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేద్దాం ఇప్పుడు మనం. సో పేజ్ బ్లాక్ టైటిల్ వచ్చేసి మై కంటెంట్ అని ఇచ్చాను, మోడ్ వచ్చేసి ఎడిట్ ఇచ్చాను. ఇక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు పేజ్ బ్లాక్ బటన్స్లో ఒక కమాండ్ బటన్ అనేది క్రియేట్ చేశాను. సో తర్వాత ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్, ఫస్ట్ మనం ఇక్కడ ఏంటి మనం ఒక ఇన్పుట్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ గురించి చూద్దాం. ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది తీసుకున్నాను, ఇక్కడ చూడండి ఇన్పుట్ ఫీల్డ్ వాల్యూస్ కోస్ట్ అకౌంట్ డాట్ నేమ్ ఆబ్జెక్ట్ డాట్ ఫీల్డ్ నేమ్ ఇక్కడ. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఫీల్డ్ నేమ్ సైట్ అకౌంట్ డాట్ సైట్ అకౌంట్ డాట్ టైప్ అకౌంట్ డాట్ అకౌంట్ నెంబర్. సో ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఇలా తీసుకున్న తర్వాత చూడండి సో మనకి ఇలా డిస్ప్లే కావడం జరిగిందండి. సో ఇన్పుట్ ఫీల్డ్ యొక్క యూజ్ ఏంటంటే మనకు ఆబ్జెక్ట్లో ఫీల్డ్ ఎలా అయితే ఉందో అలానే డిస్ప్లే అవుతుందండి. మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఫీల్డ్ అనేది యూజ్ చేశామో సో సపోజ్ ఇక్కడ అకౌంట్ నెంబర్ అకౌంట్ నేమ్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ మనకు ఆబ్జెక్ట్లు అకౌంట్ ఆబ్జెక్ట్లు. సో ఆ రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది కూడా మనకి ఇక్కడ యూజ్ చేస్తుంది ఎప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు టైప్ వచ్చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఇక్కడ లైక్ పిక్ లిస్ట్ ఉందండి, ఆ పిక్ లిస్ట్ కు మనం ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ గా అది డిస్ప్లే అవడం జరుగుతుంది ఎప్పుడైతే ఇన్పుట్ ఫీల్డ్ మనం యూజ్ చేశామో. సో బై డిఫాల్ట్ గా అకౌంట్లు ఏదైతే డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ అనేది బై డిఫాల్ట్ గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఇన్పుట్ ఫీల్డ్ యొక్క యూజ్. సపోజ్ నేను ఇన్పుట్ టెక్స్ట్ తీసుకు ఇప్పుడు సేమ్ ఒక సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ లో మనం ఇవి తీసుకున్నాం కదా ఇన్పుట్ ఫీల్డ్స్. మనం ఇప్పుడు ఇన్పుట్ టెక్స్ట్ తీసుకుంటున్నాను చూడండి, నేను ఇప్పుడు ఇన్పుట్ టెక్స్ట్ ఇవి సేమ్ బట్ ఇన్పుట్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ టెక్స్ట్
ఫస్ట్ సెక్షన్ లో అన్ని ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాం అంటే సెకండ్ సెక్షన్ లో మనం ఇన్పుట్ సెక్షన్ తీసుకుంటున్నాను. డిఫరెన్స్ చూడండి, సింపుల్ గా అర్థమవుతుంది మీకు ఇప్పుడు. సో ఇన్పుట్ టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్స్ కానీ మన అకౌంట్ లో ఏదైతే రిక్వైర్డ్ ఫీల్డ్ ఉందో అలా డిస్ప్లే చేయదు. ప్లస్ ఇన్పుట్ ఫీల్డ్ బై డిఫాల్ట్ గా డేటా టైప్ అకౌంట్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది బై డిఫాల్ట్ గా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. డేటా టైప్ బేస్ గా ఆ ఫీల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ ఇన్పుట్ టెక్స్ట్ మాత్రం అక్కడ ఏ ఫీల్డ్ ఇచ్చినా గానీ మనకు అది టెక్స్ట్ రూపంలోనే, టెక్స్ట్ బాక్స్ రూపంలోనే డిస్ప్లే కావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం తీసుకుంది సేమ్, ఇక్కడ ఫస్ట్ సెక్షన్ లో ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాము, సెకండ్ సెక్షన్ లో ఇన్పుట్ టెక్స్ట్ తీసుకున్నాము. ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ చూపించింది, ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ టైప్ వచ్చేసి పిక్ లిస్ట్ ఉంది అక్కడ అకౌంట్ లో, సో కాబట్టి పిక్ లిస్ట్ డిస్ప్లే అయింది మనకు. బట్ ఇక్కడ మాత్రం టైప్ వచ్చేసి పిక్ లిస్ట్ డిస్ప్లే కాలేదు, ఎందుకంటే మనము ఇన్పుట్ ఫీల్డ్ ప్లేస్ లో ఇన్పుట్ టెక్స్ట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ అకౌంట్ నెంబర్ కి నేను ఇన్పుట్ సీక్రెట్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ సెక్షన్లో అకౌంట్ నెంబర్ కి నేను ఇన్పుట్ సీక్రెట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అకౌంట్ నెంబర్ తీసుకున్నాను, అకౌంట్ సైట్ ఏదో ఒకటి ఎంటర్ చేశాను. సో ఇక్కడ అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను, అకౌంట్ నెంబర్ మాత్రం సీక్రెట్ ఇచ్చాను కాబట్టి మనకు స్టార్ రూపంలో డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? ఇంతకుముందు అనేది ఇక్కడ మాత్రం అది మనకి ఏది ఇస్తే అది నెంబర్స్ రూపంలో మనకు ఏది ఇస్తే అది తీసుకుంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఏది ఇచ్చినా కానీ స్టార్ రూపంలో తీసుకుంటుంది, ఎందుకంటే అక్కడ ఫీల్డ్ నేమ్ ఇచ్చేసి అకౌంట్ సీక్రెట్ ఇచ్చాం కాబట్టి. సో ఇక్కడ నేను అకౌంట్ డాట్ టైప్ కు ఇన్పుట్ హిడెన్ ఇస్తున్నాను. చూడండి, ఇన్పుట్ హిడెన్, దీనికి ఫస్ట్ సెక్షన్ లో అకౌంట్ టైప్ కి. ఇక్కడ చూడండి, చూడండి ఇంతకుముందు టైప్ అనేది డిస్ప్లే అయింది కదా. సో మనం అక్కడ హిడెన్ అనే ఇన్పుట్ హిడెన్ అనే ఫీల్డ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అది అనేది ఇక్కడ డిస్ప్లే కాలేదు. ఫస్ట్ సెక్షన్ లో టైప్ అనేది హైడ్ అయిపోయింది. సో ఇది ఏంటంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి లైక్ ఇన్ఫర్మేషన్ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీని ఇన్పుట్ హిడెన్ యూజ్ చేసి, అంటే యూజర్స్ కు యూజర్ ఇంటర్ఫేస్ లో కనపడకుండా. సో ఇవి లైక్ ఇన్పుట్ ఫీల్డ్, ఇన్పుట్ టెక్స్ట్, ఇన్పుట్ సీక్రెట్, ఇన్పుట్ హిడెన్ యొక్క అట్రిబ్యూట్స్, ట్యాగ్స్ యొక్క యూజెస్. నెక్స్ట్ వచ్చేసి పేజ్ బ్లాక్ టేబుల్ అండి. ఈ పేజ్ బ్లాక్ టేబుల్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ డేటా డిస్ప్లేడ్ యాజ్ ఎ టేబుల్. లిస్ట్ ఆఫ్ డేటా అనేది ఒక టేబుల్ లాగా డిస్ప్లే అవడం జరుగుతుంది మనకు అవుట్పుట్ లో. సో ఇది పేజ్ బ్లాక్ లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ పేజ్ బ్లాక్ టేబుల్ అనేది పేజ్ బ్లాక్ సెక్షన్ లో కానీ మనము యూజ్ చేసుకోవచ్చు. పేజ్ బ్లాక్ టేబుల్ అనే ట్యాగ్ పేజ్ బ్లాక్ కి అండ్ పేజ్ బ్లాక్ సెక్షన్ కి చైల్డ్ కాంపోనెంట్ అండి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను సింపుల్ గా స్టాండర్డ్ కంట్రోలర్ వచ్చేసి లీడ్ తీసుకున్నాను, రికార్డ్ సెట్ వేర్ అనేది లీడ్స్ తీసుకున్నాను. ఇక్కడ పేజ్ బ్లాక్ టైటిల్ వచ్చేసి పేజ్ బ్లాక్ టేబుల్ డిస్ప్లే చేసాను, పేజ్ బ్లాక్ టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ పేజ్ బ్లాక్ టేబుల్ లో సారీ ఇక్కడ పేజ్ బ్లాక్ టేబుల్ వాల్యూ కోస్ట్ లీడ్స్ తీసుకున్నాను అండి. ఇక్కడ మనం రికార్డ్ సెట్ వేర్ లో ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూ ఇక్కడ తీసుకున్నాను. తర్వాత ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, దానికి ఆ వేరియబుల్ డాట్ ఆ లీడ్స్ లో ఉన్న ఫీల్డ్ నేమ్, వేరియబుల్ డాట్ లీడ్ ఫీల్డ్ నేమ్, వేరియబుల్ డాట్ లీడ్ ఫీల్డ్ నేమ్ కంపెనీ. సో ఇక్కడ చూడండి మనకు ఎలా డిస్ప్లే అవుతుందంటే లీడ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లే, లీడ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్స్ అన్ని ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరిగింది. నేము, ఫోను, కంపెనీ, నేము, ఫోను, కంపెనీ, ఇలా లీడ్ ఆబ్జెక్ట్ యొక్క డేటా అనేది మనకు డిస్ప్లే కావడం జరిగింది పేజ్ బ్లాక్ టేబుల్ యూజ్ చేసుకొని. సో నెక్స్ట్ వచ్చేసి కాలమ్స్ అండి. కాలమ్స్ మీన్స్ సింపుల్, మనము సేల్స్ ఫోర్స్ లో చూడండి, ఇక్కడ నేనేం చేశాను పేజ్ బ్లాక్ టేబుల్ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ మాత్రం అకౌంట్ తీసుకున్నాను. దీంట్లో కాలమ్, కాలమ్ వాల్యూ ఈక్వల్స్ టు ఏ డాట్, ఇక్కడ వేరియబుల్ డాట్ లైక్ వేరియబుల్ డాట్ ఫీల్డ్ నేమ్. సో ఇలా నేమ్, ఫోన్, టైప్, ఇండస్ట్రీ తీసుకున్నాను, తర్వాత డిస్ప్లే చేశాను. చూడండి, నేమ్, ఫోన్, టైప్, ఇండస్ట్రీ. ఇక్కడ చూడండి, నేము, ఫోను, టైప్, ఇండస్ట్రీ, ఇవి ఫీల్డ్ నేమ్స్ అండి. ఇలా మనం
ఒక ఫీల్డ్ నేమ్స్ యూజ్ చేసుకొని మనం డేటా అనేది డిస్ప్లే చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ అకౌంట్ నేమ్, ఇక్కడ నేను ఫోన్ నెంబర్ తీసుకోవట్లేదు యాజ్ అ ఫీల్డ్గా. సో అక్కడ ఫోన్ నెంబర్ అనేది, ఫోన్ నెంబర్ ఫీల్డ్ కాలం అనేది డిస్ప్లే కావచ్చు అండి. సో ఇంతమంది ఫోన్ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు అనేది ఫీల్డ్ నెంబర్ అనేది లేదు. సో ఇవి బేసిక్ టైప్స్. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్ ప్యానెల్ అండి. సో ఈ ట్యాబ్ ప్యానెల్ దేనికంటే, ఈ ట్యాబ్ ప్యానెల్లో సెట్ ఆఫ్ ట్యాబ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఆ సెట్ ఆఫ్ ట్యాబ్స్లో మనం ఎప్పుడైతే ఫస్ట్ ఒక ట్యాబ్ మీద క్లిక్ చేసామో మిగతా ట్యాబ్స్ అనేవి ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయండి. ఇక చూడండి, ఇది ట్యాబ్ ప్యానల్, ఇవి రెండు కలిసి. ఇక చూడండి, నేను ఫస్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పేజ్ తీసుకున్నాను డైరెక్ట్, తర్వాత ట్యాబ్ ప్యానల్. ఈ ట్యాబ్ ప్యానల్ అనేది ఫామ్ ట్యాగ్ చైల్డ్ కంపోనెంట్ గా ఉండకూడదండి, ఫామ్ ట్యాగ్ బయట ఉండాలి. సో ఇక్కడ ట్యాబ్ ప్యానల్ తీసుకున్నాను, స్విచ్ టైప్ అనేది క్లయింట్ లాగా తీసుకున్నాను నేను. సో తర్వాత ఈ ట్యాబ్ ప్యానల్ కి ట్యాబ్ అనే కాంపోనెంట్ మస్ట్ అండ్ బోర్డ్ చైల్డ్ గా ఉండాలి. ఈ ట్యాబ్ ప్యానల్ కి ట్యాబ్ అనే అట్రిబ్యూట్ చైల్డ్ అట్రిబ్యూట్. సో ఇక్కడ ట్యాబ్ లేబుల్ నేమ్ వచ్చేసి 1 తీసుకున్నాను, నేమ్ వచ్చేసి నేమ్ 1 గా తీసుకున్నాను. సో ఇక్కడ ఇది ఫస్ట్ ట్యాబ్, ఇది సెకండ్ ట్యాబ్ అండి. సెకండ్ ట్యాబ్ నేమ్ వచ్చేసి 2 తీసుకున్నాను. చూడండి, ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావడానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాసించాను అది. ఓకే చూడండి, ఇక్కడ చూడండి, స్టాండర్డ్ కంట్రోల్ వచ్చేసి అకౌంట్ తీసుకున్నాను నేను. ఈ పేజ్ బ్లాక్లో ఒక ట్యాబ్ ప్యానెల్ తీసుకున్నాను. ఈ ట్యాబ్ ప్యానెల్లో నేను ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, అకౌంట్ యొక్క డీటెయిల్స్, అకౌంట్ రికార్డ్ యొక్క పర్టికులర్ రికార్డ్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే కావాలి, దానికి సంబంధించిన కాంటాక్ట్ డిస్ప్లే కావాలి, దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ డిస్ప్లే కావాలి, అండ్ దానికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఎట్ అ టైం డిస్ప్లే కావాలండి. సో దానికి నేను ఇలా కోడ్ రెడీ చేసి ఉంచాను, సింపుల్. సో ఇక్కడ డీటెయిల్, లేబుల్ నేమ్ డీటెయిల్ తీసుకున్నాను, లేబుల్ డీటెయిల్ తీసుకున్నాను, నేమ్ వచ్చేసి ఏసీసీ డీటెయిల్స్, ఐడి ఐడి ఇచ్చాను. సో రిలేటెడ్ లిస్ట్ అనేది ఫాల్స్ ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో, సో ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ యూజ్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అండి, మల్టిపుల్ ట్యాబ్స్లో లేబుల్ నేమ్ కాంటాక్ట్ తీసుకున్నాను, నేమ్ వచ్చేసి కాంటాక్ట్స్ తీసుకున్నాను, ఐడి ఐడి పాస్ చేశాను. ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లో సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ అకౌంట్ తీసుకున్నాను. సో అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ అనేది మనకు డిస్ప్లే కాడుతుంది, లిస్ట్ తీసుకుంటూ కాంటాక్ట్ తీసుకుని. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అవుట్పుట్. ఓకే చూడండి. సో ఇక్కడ ఇది ట్యాబ్ ప్యానెల్. ఈ ట్యాబ్ ప్యానెల్లో ఫస్ట్ డీటెయిల్స్ అనేది బయట ఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. నేను ఎప్పుడైతే కాంటాక్ట్ మీద క్లిక్ చేశానో డీటెయిల్ అనేది హైడ్ అయిపోతుంది మిగతాయి. సో ఆపర్చునిటీ క్లిక్ చేస్తే ఆపర్చునిటీ అనేది హైడ్ అయిపోతుంది. సో ఇక్కడ లైక్ అకౌంట్ రికార్డ్స్ డిస్ప్లే కావడానికి నేను సింపుల్గా ఐడి పాస్ చేయాలండి యూఆర్ఎల్లో. సింపుల్గా ఇక్కడ ఏంటంటే, నేను ఒక పర్టికులర్ అకౌంట్ యొక్క ఐడి, రికార్డ్ ఐడి పాస్ చేయాలి. ఇక రికార్డ్ ఐడి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ యూఆర్ఎల్లో ఐడి ఈక్వల్స్ టు పర్టికులర్ రికార్డ్ ఐడిని పాస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ పర్టిక్యులర్ ఏ అకౌంట్లో ఏ రికార్డ్ యొక్క నేను రికార్డ్ ఐడి పాస్ చేశాను, సో ఏ రికార్డ్ యొక్క రికార్డ్ డీటెయిల్స్ డిస్ప్లే కావడం జరిగింది, సో ఈ రికార్డ్ సంబంధించిన రిలేటెడ్ కాంటాక్ట్స్ డిస్ప్లే కావడం జరిగింది, దానికి సంబంధించిన రిలేటెడ్ ఆపర్చునిటీస్, రిలేటెడ్ ఓపెన్ యాక్టివిటీస్. సో ఇలా మనం ట్యాబ్ ప్యానెల్ ట్యాబ్స్ యూజ్ చేసుకొని మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్యానెల్ బార్. సో ప్యానెల్ బార్ ఐటమ్స్, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ అండి, కాకపోతే మనకి ప్యానెల్ బార్ రూపంలో డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ప్యానెల్ బార్ ఐటమ్ అనేది ప్యానెల్ బార్కి చైల్డ్గా ఉంటుంది. ఇక్కడ మనం చైల్డ్గా తీసుకోవాలి. చూడండి, ప్యానెల్ బార్ ఐటమ్స్ అనేది ఒక చైల్డ్ కంపోనెంట్ అండి. ఇక చూడండి, మనకు సింపుల్గా సేమ్ ఇంతకుముందు వర్క్ అయినట్టు వర్క్ అవుతుంది ఇది కూడా. చూడండి, సో ఇది ప్యానెల్ బార్. మనం ఫస్ట్ బై డిఫాల్ట్గా
ఫస్ట్ వన్ అనేది ఓపెన్ అయింది. నేను సెకండ్ ఐటమ్ మీద క్లిక్ చేస్తే సెకండ్ బార్ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. థర్డ్ దాని మీద క్లిక్ చేస్తే థర్డ్ అలా ఓపెన్ అవుతుంది. సో లేబుల్ నేమ్ వచ్చేసి ఐటమ్ వన్, ఐటమ్ టూ, ఐటమ్ త్రీ అట్లా తీసుకున్నాను. ఇక్కడ డేటా మనం ఏదైతే కావాలో అది తీసుకోవచ్చు అండి. ఇది ప్యానల్ బార్, ప్యానల్ బార్ ఐటమ్ యూజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి టూల్ బార్. సో ఈ టూల్ బార్ అనేది దేనికంటే ఇక్కడ చూడండి, క్లియర్గా నేను అవుట్పుట్ డిస్ప్లే అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ అండి. ఇక్కడ చూడండి టూల్ బార్ ఐడి టూల్ బార్ తీసుకున్నాను. సో అవుట్పుట్ టెక్స్ట్ వచ్చేసి శాంపుల్ టూల్ బార్ తీసుకున్నాను. టూల్ బార్ గ్రూప్లో అవుట్పుట్ లింక్ వచ్చేసి, ఆల్రెడీ మనం అవుట్పుట్ లింక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో అవుట్పుట్ లింక్స్లో salesforce.com అనేది ఒకటి తీసుకున్నాను, developer.salesforce.com అనేది ఒకటి తీసుకున్నాను. salesforce మీద క్లిక్ చేస్తే salesforce.com ఓపెన్ అవుతుంది. అపెక్స్ డెవలపర్ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే developer.salesforce.com అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. దాని తర్వాత టూల్ ఇంకొక టూల్ బార్ గ్రూప్, ఇక్కడ టూ గ్రూప్స్ తీసుకున్నాను. ఇంకొక టూల్ బార్ గ్రూప్లో ఒకటి ఎంటర్ టెక్స్ట్, ఇన్పుట్ టెక్స్ట్ అనేది టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకోటి ఒక కమాండ్ బటన్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ టూల్ బార్, శాంపుల్ టూల్ బార్లో నేను ఇక్కడ చూడండి సేల్స్ ఫోర్స్ అనేది ఒక లింక్, దాని మీద క్లిక్ చేస్తే అవుట్పుట్ లింక్ క్లిక్ చేస్తే సో మనకు ఆ సేల్స్ ఫోర్స్ అనేది ఓపెన్ అయిపోయింది అండి. ఇక్కడ developer.salesforce.com సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇవి అవుట్పుట్ లింక్ టూ. ఈ టూల్ బార్ మీద మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. పర్టికులర్ ఈ టూల్ బార్ మీద మనం అవుట్పుట్ లింక్స్ కానీ, టెక్స్టర్స్ కానీ, లైక్ బటన్స్ కానీ ఏదైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది టూల్ బార్ యొక్క యూజ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్యానెల్ గ్రిడ్, ప్యానెల్ గ్రిడ్. సో ఇక్కడ చూడండి ప్యానెల్ గ్రిడ్లో ప్యానెల్ గ్రిడ్ ఉంది, ప్యానెల్ గ్రూప్ ఉంది. నేను దీని గురించి వినండి. ఇక్కడ చూడండి ప్యానెల్ గ్రూప్లో నిన్ను త్రీ కాలమ్స్గా, కాలమ్స్ ఈక్వల్స్ ఇంటీజర్ త్రీ ఇచ్చానండి. అంటే త్రీ కాలమ్స్గానే డిస్ప్లే కావాలి నేను. బట్ నేను ఇక్కడ ఎన్ని తీసుకున్నాను, ఫోర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చి ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది, థర్డ్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఎందుకు థర్డ్ నుంచి నెక్స్ట్ లైన్ స్టార్ట్ అయిందంటే ఫోర్త్ అనేది నెక్స్ట్ లైన్లో వచ్చిందంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, కాలమ్స్ అనేది త్రీ ఇచ్చానండి. ఓకే, ఇది ప్యానెల్ గ్రిడ్ యూజ్ చేసి. ఇప్పుడు నేను ప్యానెల్ గ్రూప్ అనేది యూజ్ చేస్తాను చూడండి. అపెక్స్ ప్యానెల్ గ్రూప్. సో ఈ ప్యానెల్ గ్రూప్లో నేను ఏం తీసుకున్నానంటే ఇవి టూ తీసుకున్నాను అండి. ఈ టూ లైన్స్ ప్యానెల్ గ్రూప్లో తీసుకున్నాను. ఇంతకుముందు ఎలా డిస్ప్లే అయింది, ఫస్ట్ త్రీ ఇచ్చాను కాలమ్స్ కాబట్టి ఫస్ట్ త్రీ, ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత ఫోర్త్ అనేది సెకండ్ రోలో వచ్చింది. ఇప్పుడు చూడండి మరి లైక్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు అనేది ఫస్ట్ అనేది ఒక కాలం, సెకండ్ అనేది ఒక కాలం, థర్డ్ ఫోర్త్ అనేది ఒక కాలం లాగా తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ప్యానెల్ గ్రూప్లో ఇవి రెండు పాస్ చేసాం కాబట్టి ఇవన్నీ ఒక గ్రూప్గా తీసుకుంటుందండి. సో ఇది వచ్చేసి ప్యానెల్ గ్రిడ్, ప్యానెల్ గ్రూప్ అట్రిబ్యూట్ యొక్క యూజ్ అండి. సో ఇప్పుడుతో నేను ఈ సెషన్ వైండప్ చేద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ పార్ట్లో రిలేటెడ్ లిస్ట్ గురించి, లైక్ లిస్ట్ వ్యూస్ గురించి, సమ్ యాక్షన్స్ ఫంక్షన్, యాక్షన్ సపోర్ట్, సో మిగతా విజువల్ ఫోర్స్ యొక్క అట్రిబ్యూట్స్ గురించి, ఐ మీన్ ట్యాగ్స్ గురించి నెక్స్ట్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.